జనరల్గా మన నోటి వాసనని మనం ఎందుకు చూడలేం? విమానంలో గాలి శుభ్రంగా ఉంటుందా? కుక్కలు పనుకునే ముందు ఎందుకు నేలని గీకుతూ ఉంటాయి? రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నికల సమయంలో నేను హామీ ఇస్తున్నాను అని చెప్తారు? నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది? సాధారణంగా ఫార్మసీలు ఎందుకు స్టోర్ వెనక భాగంలో ఉంటాయి? క్రికెట్లో ఒక్క బాల్కి 286 పరుగులు ఎలా సాధ్యం? కాసోవరి మాంసం ఉడకటానికి రాయి ఉడకటానికి సంబంధం ఏమిటి? చైనాలో ఉన్నటువంటి ఓబర్ డ్రైవర్స్ వాళ్ళ ప్రొఫైల్ పిక్గా చోంబీని ఎందుకు పెట్టుకుంటారు? మన ఫోన్లో ఉన్నటువంటి క్లాక్ యాప్లోని గడియారం ముళ్ళు తిరుగుతుందా? ఈరోజు టాప్ 10 ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హజ్జు టీవీ తెలుగు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నంబర్ 1, మన నోటి వాసనని మనం ఎందుకు చూడలేము? మన ముక్కు ఎలాంటి వాసననైనా సరే త్వరగా పసిగట్టగలదు. కానీ ఏవైనా 2 రకాల వాసనలు చూసిన తర్వాత మన ముక్కు అనేది వాసనని పసిగట్టే శక్తిని కోల్పోతుంది. దీన్నే గ్రాణ అనుసరణ అని కూడా అంటారు. ఈ కారణం వల్ల ఏవైనా సరే 2 రకాల స్మెల్స్ను వాసన చూసిన తర్వాత ముక్కు మన సొంత నోటి వాసనని కూడా పసిగట్టలేదు. అందుకే మన నోటు వాసన మనకు రాదు. అంతేకాకుండా కొన్నిసార్లు మనం కొట్టుకున్న పర్ఫ్యూమ్ వాసనని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. నంబర్ 2, విమానంలో గాలి శుభ్రంగా ఉంటుందా? విమానంలో గాలి శుభ్రంగానే ఉంటుంది. మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మరియు ఈ గాలిని ఫిల్టర్ కూడా చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, విమానంలో ఉన్నటువంటి మొత్తం గాలిని ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఫ్రెష్ ఎయిర్తో గాలిని ఫిల్ చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిని రీసైకిల్ అంటారు. రీసైకిల్ పద్ధతిలో గాలిని శుభ్రం చేయడం కోసం ఫిల్టర్స్ని ఉపయోగిస్తారు. ఫిల్టర్స్ 99% క్యాబిన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ని తొలగిస్తాయి. అలాగే క్యాబిన్లో ఉన్నటువంటి ప్రయాణికులకు గాలిని అందించడానికి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో 60% స్వచ్ఛమైన గాలిని, మిగిలిన 40% ఆల్రెడీ ఒకసారి ఉపయోగించిన గాలిని తిరిగి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఒకసారి ఉపయోగించిన గాలిని తిరిగి ఫిల్టర్ చేయడానికి విమానాల్లో హై ఎఫిషియన్సీ ఫిల్టర్స్ని ఉపయోగిస్తారు. ఇవి ప్రతి విమానంలో ఉంటాయి. నంబర్ 3, కుక్కలు ఎందుకు నేలను గీకుతూ ఉంటాయి? జనరల్గా కుక్కలు వాటి చుట్టూ ఉన్న నేలను గీకుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే, కుక్క కాళ్ళల్లో ఒక విచిత్రమైన హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ విచిత్రమైన వాసనని కూడా కలిగి ఉంటుంది. ఈ వాసన వల్లే కుక్కలు పనుకునే ముందు నేలని గీకుతూ ఉంటాయి. అలాగే కుక్కలు అవి పనుకునే ప్లేస్ను కూడా ఈ హార్మోన్ వల్లే కనుక్కుంటాయి. అంతేకాకుండా మనం కుక్కకి ఏదన్నా వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువు ఆ కుక్కదేనని గుర్తుపట్టడంలో ఈ హార్మోనే సహాయపడుతుంది. నంబర్ 4, రాజకీయ నాయకులు టీవీ యాడ్స్లో నేను హామీ ఇస్తున్నాను అని ఎందుకు చెప్తారు? 1960 సమయంలో యుఎస్లో రాజకీయ నాయకులు యాడ్స్ టీవీలో ఇచ్చినప్పుడు ప్రజలు ఏ యాడ్ ఎవరితో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు హామీ ఇవ్వని వాటిని కూడా డబ్బులిచ్చి టీవీలో యాడ్స్గా ప్రచరించారు. అలా చేయటం వల్ల ప్రజలకి నిజంగా రాజకీయ నాయకులు హామీ ఇస్తున్నారా లేక అబద్ధమా ఇది అనేది అర్థం కాలేదు. ఇది చాలా గొడవలకు కూడా దారితీసింది. దాంతో 1999లో స్టాండ్ బై ఎవర్ యాడ్ అనే నిబంధనని తీసుకొని వచ్చారు. దీన్ని 1999 జులై 21న కరోలినా జనరల్ అసెంబ్లీలో ప్రచారణ సంస్కరణ చట్టంగా ఆమోదించారు. అందుకే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో నేను గెలిచాక ఇది చేస్తాను అని హామీ ఇస్తున్నాను అని చెప్తారు. అంతేకాకుండా ప్రకటనలో ఎవరైనా సరే వివాదాస్పద వాదనలు చేయకుండా ఈ చట్టం ఆపుతుంది. ఒకవేళ ఎవరైనా సరే వివాదాస్పద వాదనలు చేసినా ఈ చట్టం ప్రకారం అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలి. నంబర్ 5, నోబెల్ బహుమతి నామినేషన్ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది? నోబెల్ బహుమతి నామినేషన్ రూల్స్ ప్రకారం అర్హత ఉన్నవారు ఎవరైనా సరే నామినేషన్ ఇవ్వచ్చు. ఇలా నామినేషన్ వేయడానికి ఎవరికి కూడా ఇన్విటేషన్ కార్డు పంపవలసిన అవసరం లేదు. నోబెల్ ఫౌండేషన్ యొక్క రూల్స్ను బట్టి 50 సంవత్సరాల వరకు నామినేషన్ గురించి పబ్లిక్గా కానీ ప్రైవేట్గా కానీ ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు. అలాగే నామినేషన్ వేసిన వారిలో ఎవరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనే విషయాన్ని కూడా 50 సంవత్సరాల తర్వాత మాత్రమే చెప్తారు. నంబర్ 6, సాధారణంగా ఫార్మసీలు స్టోర్ వెనక భాగంలో ఎందుకు ఉంటాయి? ఫార్మసీలో మందులను స్టోర్ చేయడానికి వాటికి సరిపోయేంత స్పేస్ కావాలి. అంతేకాకుండా మెడిసిన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్యాక్ చేసి సముద్ర మార్గాల ద్వారా చాలా దూరం పంపుతారు. ఆ సమయంలో వీటిని లోడ్ చేయడానికి వీలుగా వీటికి సీల్ కూడా వేస్తారు. అందుకే స్టోర్ వెనక భాగంలో ఎక్కువగా ఫార్మసీలు ఉంటాయి. నంబర్ 7, క్రికెట్లో ఒక్క బాల్కి 286 పరుగులు ఎలా సాధ్యం? 1994లో విక్టోరియాకి మరియు ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. ఆ మ్యాచ్లో విక్టోరియా బ్యాట్స్మెన్ కొట్టిన బంతి చెట్టులో ఇరుక్కుంది.
ఆ చెట్టు మీద నిండి బంతి తీసేసరికి అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్లు 286 పరుగులు తీశారు. ఈ చెట్టు అనేది బౌండరీ లైన్కి లోపల ఉండటం వల్ల ఎంపైర్లు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించలేకపోయారు. ఆస్ట్రేలియా ఫీల్డర్స్ ముందుగా చెట్టుని గొడ్డలతో నరికి బౌలింగ్ తీద్దాం అనుకున్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళకి గొడ్డలు దొరకలేదు. దాంతో ఆస్ట్రేలియా టీం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని రైఫిల్ సహాయంతో బాల్ని షూట్ చేసి కిందకు తీశారు. అది కింద పడేటప్పుడు కూడా ఎవరూ క్యాచ్ పట్టుకోలేదు. ఆస్ట్రేలియా టీం చెట్టు మీద నుంచి బాల్ని కిందకు తీసేసరికి చాలా సమయం పట్టింది. అది ఎంత అంటే విక్టోరియా బ్యాట్స్మెన్స్ 286 పరుగులు తీసేంత. ఈ రికార్డు ఇప్పటికి కూడా చరిత్రలో అలాగే మిగిలిపోయింది. నంబర్ 8, కాసోవరి మాంసం ఉడకటానికి రాయి ఉడకటానికి సంబంధం ఏమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు కాసోవరి. దీని మాంసం చాలా కఠినంగా ఉంటుంది. కాసోవరి మాంసాన్ని తినాలంటే కాసోవరిని ఉడకబెట్టేటప్పుడు అందులో ఒక రాయి కూడా వేయాలి. ఆ రాయి ఉడికితే కాసోవరి మాంసం కూడా ఉడికినట్టే. ఆ రాయి ఉడకటం ఎప్పటికీ జరగదు. అలాగే దీని మాంసం తినటం కూడా ఎప్పటికీ జరగదు. నంబర్ 9, చైనాలో ఎందుకు ఊబర్ డ్రైవర్స్ వాళ్ళ ప్రొఫైల్ పిక్గా బాంబీ ఫొటోస్ని పెట్టుకుంటారు? చైనాలో ఉన్నటువంటి ఊబర్ డ్రైవర్స్ అందరూ ప్రొఫైల్ పిక్గా బాంబీని పెట్టుకోరు. కొంతమంది మాత్రమే పెట్టుకుంటారు. ఈ విధంగా కొంతమంది మాత్రమే బాంబీ ఫోటోలను ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఊబర్ని బుక్ చేసుకున్న వాళ్ళు భయంతో దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు ఊబర్ డ్రైవర్స్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ వింత చైనాలో మాత్రమే జరుగుతుంది, మరెక్కడా జరగదు. నంబర్ 10, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో క్లాక్ యాప్ ఉంటుంది. మన ఫోన్లో ఉన్నటువంటి క్లాక్ యాప్లో గడియారం ముళ్ళు తిరుగుతుందా? అవును, ఇది నిజంగానే తిరుగుతుంది. ఈ యాప్లో ఉన్నటువంటి గడియారం ముళ్ళు సమయం గడిచే కొద్దీ మనకి గోడ గడియారంలో ముళ్ళు ఎలాగైతే తిరుగుతుందో ఈ యాప్లో ముళ్ళు కూడా అలాగే తిరుగుతుంది. కాకపోతే దీన్ని మనం ఎప్పుడూ గమనించము. ఈరోజు టాప్ 10 ఎపిసోడ్లో మీకేది నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.